రేపు శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి ఆరాధన వరలక్ష్మి అర్చన అన్నవి సాంప్రదాయబద్ధంగా పరంపరగా చేస్తున్నటువంటి పూజా విధానం మరి రేపు ఏం చేయాలి అనేది చక్కగా తెలుసుకొని ఆ ప్రకారం మీరు నడుచుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చిన విధంగా బిహేవ్ చేయరాదు అకార్డింగ్ టు వేదం వేద జ్ఞానం ప్రకారము వేద ప్రమాణం ప్రకారము లక్ష్మి అంటే ఏమిటిది అని అంటే ఆ పరమాత్మ యొక్క ఈ విశ్వములోని సమస్త వస్తువులను వీటన్నింటినీ ఏమంటారు అంటే ఐశ్వర్యము అంటారు అష్టైశ్వర్యములు అంటారు కాబట్టి లక్ష్మి అంటే ఏం తెలుసుకోవాలి అని అంటే పరమాత్మ యొక్క విశ్వములోని ఐశ్వర్యము సిరి సంపదలు ధనము అని తెలుసుకోవాలి అందుకే వేదములో మీకు రయ్యం రయిం అనే పదం వినపడుతుంది బాగా వినపడుతుంది అంటే సిరి సంపదలు శ్రీయం అనే పదం ఎక్కువ వినపడుతుంది లక్ష్మి అనే సంబోధన చాలా తక్కువ వినపడుతుంది శ్రీయం రయ్యం ఇదంతా కూడా ఏమిటిది అంటే సిరి సంపదలు కాబట్టి లక్ష్మి అన్నా మహాలక్ష్మి అన్న మనం ఏమర్థం చేసుకోవాలి అంటే పరమాత్మ యొక్క ఐశ్వర్యం నీ దగ్గర పది కోట్లున్నాయి ఆ పది కోట్లు దేవుడు కాదు అది పరమాత్మ నీకు ప్రసాదించినటువంటి ధనము అని అర్థం చేసుకోవాలి నేను చెప్పేది నా యొక్క అభిప్రాయం కాదు వేద అభిప్రాయమును చెప్తూ ఉన్నాను వేద సారమును చెప్తూ ఉన్నాను కాబట్టి మరి రేపు ఏ విధంగా మీరు లక్ష్మీదేవిని ఆరాధించాలి అని అంటే నీకు ప్రసాదించేవాడు ఎవడు పరమశివుడు దేవదేవుడు ఆయన తర్వాత ఇంకెవరైనా సరే ఏ గురువైనా సరే ఏ దేవత అయినా సరే ఎవరైనా సరే కాబట్టి రేపు మీరు మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగము అమ్మవారి యొక్క విగ్రహము కానీ లేదా ఫోటో కానీ ఉంటే ఏదో ఒకటి సిరిడి సాయినాథుని విగ్రహం ఉన్నా లేదా ఫోటో ఉన్నా ఏదో ఒకటి ఈ మూడు వరుస పెట్టుకోండి శివుడు శక్తి గురువు ముగ్గురిని పెట్టుకోండి ఒక బౌల్లోన కుంకుమ ఇంకో బౌల్లో పసుపు ఇంకో బౌల్లో విభూతి పెట్టుకోండి రేపు నేను ఇరవై ఏడు వేద మంత్రాలతో పవర్ఫుల్ వేద మంత్రాలతో మీ చేత పలికిస్తాను రేపు ఈ పలికించేటప్పుడు ఒక్కొక్క మంత్రం చెప్పిన తర్వాత నేను స్వాహ అని ఏ విధంగా అయితే పలికి ఆహుతిని సమర్పిస్తానో ఆ సమయంలో మీరు కుంకుమ విభూతి పసుపు సమర్పిస్తారు కాబట్టి రేపు మీరు చేయవలసిన ఆరాధన ఎలా ఉండాలి అని అంటే శివశక్తి సాయి విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టుకోండి పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన విధంగా కుంకుమ పసుపు విభూతిని సమర్పించండి బాబాకు విభూతిని సమర్పించండి ఎందుకంటే విగ్రహము మళ్ళీ పసుపు వేస్తే పాడవుతుంది కుంకుమేసిన కూడా పాడవుతుంది శివలింగానికి అమ్మవారి ఫోటోకు కుంకుమ పసుపు సమర్పించండి శివునికి బాబాకు కేవలం విభూతి సమర్పించండి శివుడికి అన్ని సమర్పించవచ్చు శివలింగం మీద మీరు ఏం వేసినా ఏం కాదు విగ్రహానికి ఏం కాదు బాబాకు మాత్రం ఒక్క విభూతిని సమర్పించండి ఇక రిమైనింగ్ మీ ఇష్టం రేపు చేయవలసినటువంటి నివేదన ఏమిటిది అని అంటే బెల్లము బియ్యపు పిండి దాన్ని లడ్డుగా చేసి నివేదన చేయాలి మీరు కూడా తినాలి రేపు ఇరవై ఏడు విశేష పవర్ఫుల్ మంత్రాలు చెప్తాను శ్రీ సూక్తములోని పదహారు మంత్రాలు వేదములోని పదకొండు వేద మంత్రాలు పవర్ఫుల్ అంటే డబ్బులు ఇక వర్షం కురిసేటువంటి మంత్రాలవి అటువంటి పవర్ఫుల్ వేద మంత్రాలను చెప్తాను పదహారు చెప్తాను పదహారు ప్లస్ పదకొండు ఇరవై ఏడు మంత్రాలతో చేస్తాము ఇరవై ఏడు కూడా రేపు ఆహుతులు మేము కూడా ఇదే సమర్పిస్తాం ఏమిటి అది బెల్లము బియ్యప్పిండి చేసినటువంటి ద్రవ్యములు వాటితో పాటు అనేక విశేష ద్రవ్యాలు ఇప్పుడు రోజు ఎలా చేస్తున్నామో అలా చేస్తాం రేపు మీ చేత పలికిస్తాను శ్రీ సూక్త మంత్రాలను పలికిస్తాను చక్కగా మీరు పఠిస్తూ స్వాహ అన్నప్పుడు శివుడి మీదనో అమ్మవారినో బాబా మీదనో మీకు ఇష్టం విధంగా కుంకుమ పసుపు విభూతి వేస్తూ ఉంటారు అదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని ప్రసాదంగా ఉంచుకోండి ఈ కరోనా కష్ట సమయంలోన మీరు ప్రతిరోజు కూడా దాన్ని పెట్టుకోవాలి ఏమిటి పసుపు కుంకుమ విభూతి కలిపినటువంటి ఆ యొక్క దాన్ని పొద్దున సాయంత్రం పెట్టుకోండి ప్రసాదంగా మీకు ఉంటుంది ఇక నివేదన చెప్పాను పరమాత్మకు సమర్పించి మీరు కూడా చక్కగా చెయ్యండి తర్వాత రేపు అన్నము అంటే అన్నము కొద్దిగా బెల్లము ఆవు నెయ్యి ఈ మూడింటితో కలిపి రేపు మహాపీఠములోని శివలింగాలన్నిటికీ అభిషేకం జరుగుతుంది ఎందుకంటే శివలింగానికి అన్నము బెల్లము నెయ్యి దీన్ని గుడాన్నము అంటారు ఈ విధంగా చేస్తే వాళ్లకు సిరి సంపదలు వర్షిస్తాయి అంటుంది శాస్త్రం మహనీయులు కాబట్టి రేపు రమణేశ్వరంలో ఉన్నటువంటి సమస్త శివలింగాలకు అభిషేకం జరుగుతుంది విశేష ద్రవ్యాలతోటి ఈ విధంగా జరుగుతుంది మీరు కూడా చక్కగా అన్నము బెల్లము నెయ్యి ఈ మూడు కలిపి మీరు కూడా అభిషేకం చేయవచ్చు మీ ఇష్టం అది దాన్ని నివేదన కూడా పెట్టండి అది కూడా మీరు ప్రసాదంగా రేపు మధ్యాహ్నము తీసుకోండి కాబట్టి రేపు ఎవరైతే బెల్లము అన్నము నెయ్యి నివేదించినటువంటి ఆహారాన్ని తీసుకుంటారో ఇక మీరు మహాపీఠానికి వచ్చి ప్రసాదం తిన్నా అట్లే రేపు ఎవరైతే సొసైటీ గురుసామ్రాట్ సొసైటీ హౌసింగ్ లిమిటెడ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మహాపీఠం నుంచి ప్రసే ప్రసాదము సమర్పించబడుతుంది శుక్రవారం నాడు మళ్ళీ మండే నాడు రెండు రోజులు మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మీకు ఇష్టం వచ్చినటువంటి పదార్థాలు చేసుకొని పరమాత్మకు నివేదించండి అది మహాపీఠం ప్రసాదం అనుకొని స్వీకరించండి అందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండ్లకు భోజనము ప్యాకెట్స్ రూపంలో పంపించడం జరుగుతుంది ఆత్మస్వరూపులారా కార్యక్రమం చక్కగా జరిగింది ఇప్పుడు సమయం పదకొండు పది అయింది పదకొండు నరకు లెవెన్ థర్టీకి అభిషేకం మొదలవుతుంది ఈరోజు శివలింగాలు కొన్నే ఉన్నాయి కాబట్టి ఇరవై నాలుగు శివలింగాలు కన్యా లింగాలు ఉన్నాయి ప్లస్ స్వామి ఇరవై ఐదు విగ్రహమూర్తులు ఉన్నాయి హాఫ్ అన్ అవర్లో అభిషేకం పూర్తవుతుంది మళ్ళీ పన్నెండు గంటలకు ప్రవచనం మొదలవుతుంది అందరూ చెప్పండి ఓ ఇప్పటిదాకా ఎవరైనా సరే సిద్ధ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఇప్పటిదాకా ఇంకా ఎవరు యజ్ఞ నిర్వాహులుగా చేరకపోయినా వాళ్ళు కనీసము రేపైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు వాళ్లకు ఈ యొక్క పదిహేను రోజుల యజ్ఞఫలం కలుగుతుంది శ్రావణ మాస వరలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఓ